ఇంత హ్యాండ్సమ్ బాయ్ని ఎవరైనా అన్నయ్య అని పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అమ్మాయిలకి. కాకపోతే సినిమాలో మీ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి ఆ వినాయకుడిని నాకు ఇచ్చేసేయండి. అంటే నా గురించి అలాంటి టాక్ ఏమైనా ఉందా, నేను కొట్టేస్తాను సామాన్లని. ఓకే చెప్పండి సుబ్రాజ్ గారు. ఇది నా వినాయకుడు, నేను ఇవ్వా. పర్వాలేదండి, మీ కెపాసిటీ ఏంటో మేము సినిమాలో చూసాము, మేము ఆ సర్కిల్లోకి రావట్లేదు అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గీతా గోవిందం సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి కారణమైన ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ, మా టీమ్, గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారికి, వాసుకి, అండ్ మై కో యాక్టర్స్ మిస్టర్ విజయ్, రష్మిక, వెన్నెల కిషోర్. కొంచెం సీరియస్గా ఉంటే నవ్వయ్యా, ఎందుకు అలా సీరియస్గా ముఖం పెట్టుకుంటావు, సినిమా అంతా సీరియస్గా ఉన్నావు, ఇప్పుడు నవ్వు కొంచెం. అండ్ ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కించిన బుజ్జికి, ఈ సినిమాకి నేను అరవింద్ గారిని ఇంకో రెమ్యునరేషన్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. వాసు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నీ సినిమా చేసిందో ఒక రెమ్యునరేషను, డబ్బింగ్ కూడా ఇంకో రెమ్యునరేషన్ ఇవ్వాలి నాకు, అది నేను బుజ్జిని ఇంతకుముందే అడిగాను. సో థ్యాంక్ యూ. ఏది సో ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన అతిథులందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా అంత అద్భుతమై ఫెంటాస్టిక్ హిట్ చేసిన రౌడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. భలే టర్మ్ పెట్టాడు కదా అసలు విజయ్. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఫ్యాన్స్ అభిమానులు ఇలా పిలుచుకునే వాళ్ళం, ఫ్యాన్స్ ఉండేది, ఇంకా రౌడీస్ అయింది అది. యా రౌడీస్, యు ఆర్ క్రియేటింగ్ న్యూ వొకాబులరీ విజయ్, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ సుబ్రాజ్ గారు, ఎలాగైతే ఈ సినిమాలో విజయ్ భార్య అంటే ఇలా ఉండాలి, ఇలా చూసుకుంటాను అని చెప్పారో, అలాగే అన్నయ్య అంటే ఇలా ఉండాలి, చెల్లెమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక మంచి క్యారెక్టర్ని క్రియేట్ చేశారు పరశురామ్ గారు, మీకు చెప్పమన్నారు. వాసు గారు చెప్పమన్నారు డబ్బింగ్ రెమ్యూనరేషన్ ఇదేనని. వినాయకుడా ఏమండి, వినాయకుడు కన్నా ఇంకేం కావాలండి, వినాయకుడా అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.